పెట్టండి సార్. నిరంజన్ గారు, మొన్నగా అశ్విన్ మావతో గొడవ పెట్టుకోగానే మా పిల్లం అయితే మస్తు అంటే మస్తు తిట్టింది, నువ్వు గల్లాడాయలు ఎందుకు పెట్టుకుంటున్నావా అని చెప్పేసి అయితే బరిగి అందుకొని బాధింది, బరిగి ఇరిగేలా బాధింది, మస్తు అంటే మస్తు కొట్టింది, అంట్లు తోమిచ్చింది. ఇక అట్లనే ఇక ఇంకో మ్యాచ్కి అయితే గిట్ల గొడవలు పెట్టుకోవద్దని చెప్పింది. ఇక అందుకే ఇక ఈ మ్యాచ్లో గొడవలు పెట్టొద్దు అనుకుంటున్నా. ఇక అట్లనే ఇక ఇండియా వాళ్ళ దగ్గరన అయితే ఇక బౌలర్స్ అందరు లేరు, అందరికీ దెబ్బలు తగినాయి, అందరు పోయిండ్లు. ఇక అందుకే ఇక ఇన్ఎక్స్పీరియన్స్ బౌలర్స్ అయితే వస్తాను, ఇక మేమే గెలుతందుకైతే మ్యాక్సిమం ట్రై చేస్తాం అబ్బా. ఇక ఏదైతే అదైందని చెప్పేసి ఇక మూడో టెస్ట్లో గిట్ల అయిందని చెప్పి ఎందుకైనా మంచిదని ఓ బాబా దగ్గరికి పోయిన గైన్ అయితే ఒక్కోటి చెప్పిండు, మీరు కనుక నాలుగో టెస్ట్ గెలవాలంటే ఈ పనులు చేయాలి అయ్యా అని చెప్పేసి ఓ తాయితి కట్టిండు. ఏమన్నాడంటే మగాళ్ళు కనపడంగానే బావా అని పిలవమన్నాడు, ఆడవాళ్ళు కనపడంగానే అక్క అని పిలవమన్నారు, ఎటు గానోళ్ళతో 7 గంటలు తిరగమన్నాడు. ఇక ఇవన్నీ నేను చేసిన ఇక మా టీం కోసం, ఇక అందుకే ఈ మ్యాచ్ అయితే మేమే గెలుస్తాం అబ్బా, ఏదైతే అదైంది కానీ ఇక ఎంత కష్టం వచ్చినా కానీ టీం కోసం తప్పలేదు చేయక. సరే ఇక నేనైతే ఇక ఎల్లొస్తానబ్బా, ఉండొస్తా.